అర్హత కలిగి సాగులో ఉన్న ప్రతి ఒక్క రైతుకు హక్కుపత్రం మంజూరు చేసే వరకు పోడు రైతుల పక్షాన పోరాడతామని ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ దేవన్న గారి శేఖర్ సొసైటీ చైర్మన్ నాగూరి మనోహర్ అన్నారు. కొల్చారంలో ఫారెస్ట్ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. గ్రామంలో ఏర్పాటు చేసిన పోడు భూముల గ్రామ సభను రైతులు బహిష్కరించి అధికారులను వెనక్కి పంపించేశారు. ఫారెస్ట్ అధికారుల అత్యుత్సాహం పోడు భూముల రైతులకు శాపంగా మారుతోంది. ఫారెస్ట్ అధికారులు కాసులకు కక్కుర్తి పడి నయానిజంలా వ్యవహరిస్తూ పోడు రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. కొల్చారం గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ కరెంటు ఉమా రాజాగౌడ్ అధ్యక్షతన పోడు భూముల గ్రామ సభలు ఏర్పాటు చేశారు. గ్రామంలో మొత్తం 98 మంది రైతులు పోడు భూములు సాగు చేస్తుండగా 32 మంది రైతులను మాత్రమే అర్హులని ఫారెస్ట్ అధికారులు ప్రకటించడంతో రైతులు ఆందోళనకు దిగారు. 98 మంది రైతులతో పాటు దరఖాస్తు చేయని మరికొంత భూమిని సాగు చేస్తున్న ప్రతి రైతుకు హక్కు పత్రాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తూ గ్రామ సభను బహిష్కరించారు. అలాగే గ్రామ శివార్లో రైతుల సౌలభ్యం కోసం గతంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేసి 40 లక్షల రూపాయలు మంజూరు చేసి రోడ్డు నిర్మాణం చేశారు. అయితే ఫారెస్ట్ అధికారులు రోడ్డును ధ్వంసం చేసి ఆధీనంలోకి తీసుకుని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్, సొసైటీ డైరెక్టర్ దోముకొండ దేవదాసు, పాల్వంచే రామకృష్ణ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శేఖర్, మనోహర్లు మాట్లాడుతూ పోడు భూముల్లో రైతుల పంటల సాగు చేయకుండా అడ్డుకుంది ఫారెస్ట్ అధికారులని అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఫారెస్ట్ అధికారులు భూములు సర్వే చేసి పంటలు సాగు చేయటం లేదని, బీడు భూములుగా ఉన్నాయని పై అధికారులకు నివేదికలు సమర్పించడం ఏమిటని ప్రశ్నించారు. వందల సంవత్సరాల నుంచి ఉన్న పట్టాలకు కూడా రోడ్లు కట్ చేసి ఒక 7-8 సంవత్సరాల కింద నేనే రోడ్లు పోసి కొబ్బరికాయలు కొట్టిన ఎంపీడీసీ ఎంఆర్ఓ అందరం పోయి కొట్టిన రోడ్లను కూడా అడ్డుకొని రోడ్లు లేకుండా చేసిన ఫారెస్ట్ వాళ్ళు దానికి రోడ్ ఇవ్వాలి. మరియు వీళ్ళకు పట్టాలు 98 మందికి అది వాళ్ళని ఉంటే వాళ్ళ కబ్జాలలో ఉన్న వాళ్ళకు అందరికీ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఫారెస్ట్ అధికారులకు కొల్చారం గ్రామంలో పోడు భూముల గురించి 98 దరఖాస్తులు వచ్చినాయి. 98 దరఖాస్తులకు ఎందుకనంటే ఫారెస్ట్ వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్లనే వాళ్ళు పంటలు పెట్టలేకపోయారు, చెట్లన్నీ మొల్చినాయి, పెద్దగా అయినాయి. కాబట్టి నేను ఇప్పుడు పంట ఉంటేనే ఇస్తామని అంటే సమంజసం కాదు. 95 మందికి కూడా ఇచ్చినప్పుడే గ్రామసభ నిర్వహించి గ్రామసభ ద్వారా తీర్మానం చేసి ఇస్తాం. అదేవిధంగా గుడేళ్ల బొమ్మ కాడికి వెళ్ళి అంశాన్పల్లి రోడ్డు కూడా ఒక గతంన్నర జాగేయమంటే ఇయ్యలే ఫారెస్ట్ వాళ్ళు. అందులో ఈజెస్ నుండి కూడా 2-3 కల్వెర్లు కట్టినాం. ఒక గతంన్నర జాగ చేసిన 40 లక్షల రోడ్డు మొత్తం నిర్వీర్యం అయిపోయింది. అది మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం కాబట్టి ఫారెస్ట్ అధికారులు ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఒప్పుకునేది లేదు. 98 మందికి సర్టిఫికెట్లు ఇస్తేనే మేము గ్రామసభ నిర్వహిస్తాం.